రాయల్స్ స్పిన్నర్ అశ్విన్ దుమ్ము రేపుతున్నాడు. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్ బ్యాటింగ్ లోనూ మెస్మరైజ్ చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఓ రేంజ్ లో చెలరేగిపోయాడు. హార్డ్ హిట్టింగ్ తో ఫినిషర్లా అద్దుర్స్ అనిపించాడు. పొజిషన్ ఏదైనా సరే తన బ్యాట్ కు తిరుగే లేదన్నట్టుగా రఫ్వాడిచ్చాడు. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సిన టైంలో అశ్విన్ తడాఖా చూపించాడు. మరో 2 బంతులుండగానే రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించాడు. మ్యాచ్ ముగిశాక గట్టిగా అరిచాడు. ఛాతీపై కొట్టుకుంటూ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సంబరాల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాచ్ గెలిచిన క్షణంలో తనలోకి వార్నర్ ప్రవేశించాడని అశ్విన్ అన్నాడు. అందుకే $1 మిలియన్ గెలిచినంత ఫీలింగ్ తో సంబరాలు చేసుకున్నట్టు చెప్పాడు. చెన్నైతో మ్యాచ్ లో అశ్విన్ 23 బంతుల్లో 40 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. టీమ్ అవసరాలకు తగినట్టుగా ఏ స్పిన్నర్ తనను తాను మలుచుకుంటున్నాడు. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై హిట్ అయ్యాడు. టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ అనే తేడా లేకుండా ఏ స్థానంలో బరిలో దిగినా రాణిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు అడ్వాంటేజ్ గా మారాడు. అయితే చెన్నైలో మ్యాచ్ ముగిశాక ధోని చేసుకున్న సంబరాలే హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సీనియర్ ప్లేయర్ లో ఇంత కసి ఉందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయినా అంతలా కొట్టుకోవడం ఎందుకు సామియే అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆల్రౌండర్ గా అశ్విన్ పర్ఫార్మెన్స్ పై టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉంది.